అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కథ చివరి వరకు వినండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొదలు పెట్టుకుందామా నిజమైన వారసుడు పూర్వము పునీతుడనే పండితుడు ఉండేవాడు ఆయనకు లేకలేక సుధాముడనే కొడుకు కలిగాడు వాడు ఒట్టి తెలివి తక్కువవాడు చదువు ఏమాత్రమూ అబ్బకపోయినా అవలక్షణాలన్నీ పట్టుబడ్డాయి పునీతుడికి ఇల్లు వాకిలి డబ్బు ఉంది కానీ సుధాముడు తండ్రి బ్రతికి ఉండగానే డబ్బంతా అల్లర చిల్లరగా ఖర్చు చేయసాగాడు పెళ్లి చేస్తే పిల్లలు పుట్టుకొచ్చినాకైనా సుధాముడు ఇంటి పక్కన ఉండి బాగుపడతాడేమోనని తండ్రి అతనికి ఎంతో చక్కని పిల్లను తెచ్చి వివాహం చేశాడు సుధాముడికి పిల్లలు కూడా పుట్టారు కానీ మనిషి ఆవకింజంతైనా మారలేదు కొడుకు బాగుపడే గీత లేదనే విచారంతో మంచం పట్టి కొంతకాలానికి పునీతుడు మరణించాడు తండ్రి అడ్డం తొలగిపోగానే సుధాముడు మరింత విజృంభించి మిగిలిన ధనమంతా కర్పూరంలాగా మాయం చేశాడు అతనికి ఇల్లు దొడ్డే మిగిలాయి సుధాముడు వాటిని ఒక కోమటి సెట్టికి విక్రయించి ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక భార్యాబిడ్డలతో ఎటో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళినా సుధాముణ్ణి దురదృష్టం వెంటాడింది చివరకు భిక్షాటన చేసి జీవిస్తూ సుధాముడు దిక్కులేని చోట చనిపోయాడు సుధాముడి ఇల్లు కొన్న శెట్టికి కూడా కాలం కలిసి రాలేదు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది ఆఖరి రోజులలో ఆయనకు ఈ ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి కాలక్రమాన ఆ శెట్టి కూడా మరణించాడు ఇల్లు దొడ్డి ఆయన కుమారుడైన రామశెట్టి పరమయ్యాయి రామశెట్టి బుద్ధిమంతుడు తండ్రి తనకేమీ రొక్కం ఇవ్వకపోయినా సాటి కోమట్లలో నిజాయితీ కలవాడని పేరు తెచ్చుకొని వారు నలుగురు సహాయం చెయ్యగా ఊళ్ళోనే ఒక చిన్న చిల్లర దుకాణం పెట్టుకున్నాడు ఇంటిని ఆనుకుని నిక్షేపం వంటి పెరడు ఉంది అది వృధాగా పోవటం దేనికి తవ్వి పాదులు వేస్తే కూరగాయలైనా కాస్తాయని రామిశెట్టికి తోచింది అందుచేత ఒకనాటి సాయంకాలము అతను దుకాణం మూసి ఇంటికి వచ్చి పలుగు తీసుకొని పెరడంతా తవ్వసాగాడు ఒక మూల పలుగు పలుగుకేదో కంగున తగిలింది అవి ఎవరూ దాచిన లంకె బిందెలు ఎంతో ఆశతో రామిశెట్టి ఆ బిందెలను ఎత్తుకొని లోపలికి వెళ్ళి భార్యకు చూపించాడు ఇద్దరూ ఆత్రంగా వాటికి కట్టిన వాసన గుడ్డలు ఊడతీసి చూసి ఒక్కసారిగా హతాశులైపోయారు వాటి నిండా చచ్చిన తేళ్ళు మండ్రగబ్బలు కనిపించాయి ఈ సొత్తు మనది కాదు దీనికి వారసులెవరో వేరే ఉన్నారు అన్నాడు రామిశెట్టి భార్యతో ఇలాంటి సొత్తు ఎవరికి కావాలి అవతల పారేద్దాం అన్నది అతని భార్య పిచ్చిదానా అది బంగారమేనే దానికి అయినవాడు వచ్చేదాకా అది బంగారంలాగా కనపడదు అన్నాడు రామిశెట్టి శెట్టి భార్య నమ్మలేదు బంగారం అయితే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా బంగారంలాగా కనపడదా అందరికీ తేళ్లలాగా కనిపిస్తే అప్పుడన్నా పారేస్తావా అన్నదావిడ భార్తతో ఇది శెట్టికి మంచి ఉపాయంగానే తోచింది ఆయన నాలుగు తేళ్లకు దారాలు కట్టి తన దుకాణంలో నాలుగు మూలలా వేళ్లాడగట్టాడు దుకాణానికి వచ్చిన వారందరికీ అవి తేళ్లలాగానే కనపడ్డాయి ఏం శెట్టి దుకాణంలో చచ్చిన తేళ్లు వేళ్లాడగట్టావేమయ్యా అని అందరూ అడిగారు పీతవాణ్ణి మరేం చెయ్యమంటారు తేలు మహాలక్ష్మి అని ఎవరో అంటే పోనీ గదా అని కట్టాను అన్నాడు శెట్టి లక్ష్మి ఎత్తుకుపోతుందేమో ఎవరు చూశారు అని వాళ్ళు వెళ్ళిపోయారు కొంతకాలమయ్యాక ఆ దుకాణానికి సుధాముడి ఆఖరి కొడుకు వచ్చి కొన్ని స్వయంపాకం వస్తువులిమ్మని అడిగాడు రామిశెట్టి వాటిని కట్టి ఇస్తుండగా ఆ యువకుడు తల ఎత్తి నాలుగు మూలలా చూసి శెట్టిగారు చాలా ధనికుల్లాగుంది విలువైన బంగారు నగలు దారాలకు పెట్టి వేలగట్టారు బంగారం అంత ఎక్కువగా ఉంటే నా పోటీ పేదవాణ్ణి పిలిచి దానం ఇచ్చేయకూడదు అన్నాడు నవ్వుతూ రామిశెట్టి ఉలిక్కిపడ్డాడు అంతకంటేనా బాబు ఇంటి నిండా బంగారం మూలుగుతోంది వచ్చి దానం పట్టండి అంటూ ఆయన లేచాడు మొదట బ్రాహ్మణ యువకుడు శెట్టి మాటలు నమ్మలేదు కానీ శెట్టి నవ్వులాట కాదు బాబు రండి దానం పట్టండి అన్నాడు మళ్ళీ బ్రాహ్మణుడు శెట్టి వెంట వెళ్ళాడు శెట్టి లంకెబిందెలు తెచ్చి బ్రాహ్మణుడి ముందు పెట్టి మంత్రాలు చెప్పి దానం పుచ్చుకోండి నాకు ఈ జన్మకు లేకపోతే ముందు జన్మకైనా కలుగుతుందేమో అన్నాడు బ్రాహ్మణుడు దానం పుచ్చుకొని రెండు బిందెలు తెరిచి చూశాడు రెండింటి నిండా బంగారము శెట్టి ఇంత బంగారాన్ని తనకెందుకు దానం ఇచ్చాడో ఆ యువకుడికి అర్థం కాలేదు శెట్టి ఇల్లు కూడా చాలా బీదగా ఉంది నువ్వు కొంచెమైనా ఉంచుకోక అంతా నాకెందుకిచ్చావు అని అన్నాడతను ఉంచుకోవాలంటే మాత్రం ప్రాప్తం ఉండొద్దా బాబు అంటూ శెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు అంతా విని బ్రాహ్మణ కుర్రవాడు ఆశ్చర్యంగా అయితే ఈ ఇల్లు మాట మా తాతగారిది ఊరే మా నాన్నగారు అంతా అమ్ముకొని మరొక చోటికి వెళ్ళిపోయారు నేను చిన్నతనం నుంచి దారిద్ర్యం తప్ప ఎరుగను ఏ అదృష్ట దేవతో నన్ను మీ దగ్గరకు నెట్టుకొచ్చింది అయితే నాది ఒక కోరిక ఆ కోరిక తీర్చే పక్షంలో నేను ఈ దానం పుచ్చుకుంటాను అన్నాడు చెప్పండి చేతనైతే చేస్తాను అన్నాడు రామిశెట్టి ఇందులో ఒక బిందె నా నుంచి మీరు దానం పుచ్చుకోవాలి అన్నాడు బ్రాహ్మణ యువకుడు కోమడికి పరమానందమయ్యింది ఒక బిందెను రామిశెట్టికి దానం ఇచ్చి బ్రాహ్మణ యువకుడు రెండో బిందె తీసుకొని వెళ్ళిపోయాడు శెట్టి భార్య ఆత్రంగా తాము దానం పట్టిన బిందెలను నేల మీద కుమ్మరించారు బంగారు నగలు నేల మీద దగదగా మెరుస్తూ కనపడ్డాయి విన్నారు కదా ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందుతుంది ఎప్పటికైనా రేపు మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను